మీరు అరుణాచలం వెళ్ళారు, అలాంటి పుణ్యక్షేత్రాలు ఇంకేమేమి తిరిగారు మీరు? నేను ఎక్కువ ఏం వెళ్ళలేదు సార్, ఎక్కువ నేను ఓన్లీ అరుణాచలం ఏపీ ఇది కానీ అంటే స్పెషల్గా అరుణాచలం అండ్ కుంభకోణం నేను వెళ్ళాను. అరుణాచలం వెళ్ళిన తర్వాత మేబీ నాకు అంటే ఇంకా చాలా పుణ్యక్షేత్రాలు తిరగాలి అనే అంత కోరిక కూడా నాకు లేదన్నమాట. అంటే అదే చాలా ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళారు మీరు అరుణాచలం? నేను మేబీ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ ఏమో. అంటే అప్పటికి సౌరీష్ గారు కూడా ఉండుండ్రు, చలం గారు కూతురు. వాళ్ళు ఎవరు లేరు. నేను పెరిగి మేబీ ఒక 5 ఇయర్స్ బ్యాక్ అలాగే. చరణం చలం గారి గురించి పురాణ సుబ్రహ్మణ్య చరణ్ గారు రాశారు, అరుణాచలంలో చలం, తెలుగు వెలుగు చలం అని చాలా సిరీస్ ఆఫ్ బుక్స్ రాశారు, 5-6 పుస్తకాలు రాశారు. అవి చదవలేదా? లేదు సార్, అరుణాచలంలో చలం అనే పుస్తకం నేను పురాణ సుబ్రహ్మణ్య చరణ్ గారు ఆంధ్రజ్యోతి వీక్లీ ఎడిటర్ ఉండేవాళ్ళు. ఆయన చలం గారి మీద రీసెర్చ్ చేసి ఒక 6 పుస్తకాలు నేను 6-7 సిరీస్ ఆఫ్ బుక్స్ లాగా రాసుకొచ్చారు అన్నమాట. అవి బాగా స్టడీ చేశారు ఆయన. అలాగే ఒక యోగి ఆత్మగత చదివారా? పరమహంస యోగానంద మంచి పుస్తకం అది కూడా. అంటే మేబీ నేను బీటెక్లో ఆ టైంలో ఉన్నప్పుడు చదివాను సార్ అది. అది కూడా నాకు కొంత యోగుల్ని అర్థం చేసుకోవడానికి తెలుసుకోవడానికి మేబీ అది కొంచెం అది నన్ను కొంత ప్రొవోక్ చేసింది ఆ బుక్. ఇప్పుడు గణగారు ఈ పుస్తకానికి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది ప్రింట్ అయిన తర్వాత? రెస్పాన్స్ అయితే చాలా, అంటే ఈ రెస్పాన్సులన్నిటి గురించి ఆలోచించే అంత టైం కూడా మాకు ఆ రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. అలా ఉంది రెస్పాన్సుల గురించి ఆలోచించే ఇది కూడా. అంటే మెయిన్ వర్డ్ ఆఫ్ మౌత్ బాగా వెళ్ళింది సార్. అంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఎవరైనా వాడు చదివి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడం. అంటే ఇప్పుడు మెహర్ రమేష్ గారు చదివారు, ఆయన చదివి ఆయనకు చాలా ఆయన ఎక్స్ట్రాడినరీగా ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయనే లాంచ్ లాగా ఈవెంట్ లాగా అంతా ఆయనే. అవును, ఆయన ఆ రోజు నాగబాబు గారు వచ్చారు. ఎట్లా పరిచయం మెహర్ రమేష్ గారితో మీకు? నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ వేరే స్టోరీ వేరే హీరోకి చెప్పడానికి నేను ఆయన్ని అప్రోచ్ అయ్యాను సార్. అలా నాకు కొంత జస్ట్ ఒక చిన్న పరిచయం ఉంది నాకు ఆయనతో. సో అంటే ఈ పుస్తకం ఆయనకు నచ్చి తర్వాత నాగబాబు గారికి ఇస్తే ఆయన చదివారు. నేను చాలా బుక్స్ చదివానమ్మా, బట్ ఇది పట్టుకుంటేనే ఆ ఫీలింగ్ లేదా ఆ పేజీలు తిప్పుతున్నప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా అలా ఉంది. ఆయన నాతో ఒక 1 అవర్ పర్సనల్గా మాట్లాడారు. తర్వాత ఆయన నేను ఒక కాపీ కళ్యాణ్కి ఇస్తాను, నాకు ఇవ్వు నువ్వు ఏమైనా రాసి ఇవ్వు అంటే నేను అప్పుడు ఆయనకు రాసిచ్చాను. అండ్ కొంతమంది రైటర్స్ ఇండస్ట్రీలో ఉన్న రైటర్స్ కొంతమంది ఇప్పుడు రైటర్ సత్యానంద్ గారు చదివి చాలా బాగుంది అని అన్నారు అని మెహర్ రమేష్ గారు చెప్పారు నాకు. ఆయన పంపించారు. మెహర్ రమేష్ గారు ఏం చేశారంటే ఆయన బుక్ చదివిన వెంటనే నేను నీ దగ్గర ఇదిగో నువ్వు ఇంత వర్క్ చేసావు కదా దీనికి నేను నీ దగ్గర కొన్ని కాపీస్ కొనుక్కుంటున్నాను అని ఆయన కొన్ని కాపీస్ తీసుకొని ఆ దగ్గర కొనుక్కొని నాకు అంటే నాకు ఆయన ముందు డబ్బులు పంపించి తర్వాత బుక్కులు తీసుకున్న వ్యక్తి ఆయన. ఓకే. అంటే మామూలుగా ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా ఏం చేస్తారంటే అంటే ఫస్ట్ అంటే బుక్స్ అనే పాటికి మామూలుగా సమాజంలో ఒక చిన్న చులకన భావం సార్. అంటే రాసిన వ్యక్తి మనకు తెలిస్తే వాడి దగ్గర అంటే బుక్స్ తీసుకోవడం లేదంటే ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. బట్ ఆయన ఏంటంటే ముందు ఆయన డబ్బులు పంపించి కొన్ని బుక్స్ తీసుకొని ఇండస్ట్రీలో ఆయనకి బాగా క్లోజ్గా అసోసియేట్ అయిన వాళ్ళు ఈ రైటర్స్ కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కొంతమంది యాక్టర్స్కి ఆయన అలా పంపించారన్నమాట. సో ఆయన త్రివిక్రమ్ గారికి చెప్తే త్రివిక్రమ్ గారు కూడా పర్సనల్గా ఆయన బుక్ చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన ఒక 250 కాపీస్ లైక్ ఆయన తీసుకున్నారు. 250 కాపీస్ తీసుకొని ఆయన సర్కిల్లో ఆయన. కానీ మీరు డైరెక్ట్గా కలిసి త్రివిక్రమ్ గారిని కలిసి ఇస్తే బాగుండేది కదా? అంటే అలా బాగుండేది సార్, బట్ ఆ పర్టికులర్ టైంలో నేను అవైలబుల్ అదే ఆ టైంలో అలా జరిగింది అంతే. నా సైడ్ నుంచి నేను ఎలాంటి పుష్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళున్న బిజీలో వాళ్ళున్న దానికి పని అవ్వడం ఇంపార్టెంట్ సార్. మనం డైరెక్ట్గా కలవాలి, పర్సనల్గా వెళ్ళాలి, లేదంటే బోన్ చేయాలి, కాఫీ తాగాలి, ఇలాంటిది అంశాలు వేస్తారు ఇవన్నీ. పని అవ్వడం ఇంపార్టెంట్. ఆయనకు ఒకటి నచ్చింది, ఆయన నచ్చి దానికోసం ఒక పని చేశాడు, దానివల్ల ఒక పని అవుతుంది.